హాయ్ అండి. హాయ్ అండి. జూనియర్ ప్రభుత్వ కళాశాల ఎలా ఉంది సినిమా? బాగుంది. నీకు గుర్తొచ్చాయి ఏమైనా ఆ సినిమా చూస్తే? నా ఏజ్ లే కాదులే కానీ మీకేమైనా గుర్తు? ఇంకా ఏజ్ నువ్వు కాలేజ్ నుంచి రాలేదా నువ్వు? అండి గవర్నమెంట్ కాదు. అది గవర్నమెంట్ కాలేజ్? ప్రైవేట్. ఓహో, ప్రైవేట్ కాలేజీలు ఏమి ఉండవు ఇలాంటివి. ఏమైనా ఉన్నా ఇంకొకలాగా ఉంటాయేమో. కానీ బాగుంది, మంచిగా అంటే అందరికి గుర్తొచ్చే విధంగా అయితే సబ్జెక్ట్ ఉంది. ఏదో చిన్న సినిమా అనుకున్నాను కానీ ఫోటోగ్రఫీ ఒకటి, మేకింగ్ రెండు చాలా బాగా చేశారు. మనకి జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాక ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయో, అలాగే ఫ్రెండ్షిప్ మీద ఉన్న ఎంటర్టైన్మెంట్ కానీ, టీచర్ల మధ్యన మనం వేసుకునే కౌంటర్లు, కొన్ని జోక్స్ ఉంటాయి అవి ఒకటి, తర్వాత ఈ లవ్ స్టోరీలు ఇలాంటివన్నీ కూడా మనకు గుర్తొచ్చే విధంగా అయితే ఈ సినిమా ఉంది. అంత తీసి పడేసే సినిమా అయితే ఇది కాదు. బాగుంది, మంచి లవ్ స్టోరీ. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. నేను ఫస్ట్ చూసేటప్పుడు ఈయన ఎంత హీరో ఏంట్రా అని అనుకున్నాను, కానీ సినిమా చూసేటప్పుడు మాత్రం బాగా చేశాడు, మంచి పెర్ఫార్మెన్స్. హీరోయిన్? హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, బాగా చేస్తుంది అమ్మాయి. ఈ సినిమాలో కంటే బయట చాలా బాగుంది, వచ్చింది కదా మూవీకి. అలాంటి గ్లామర్ మంచిగా గ్లామర్ రోల్స్ పెడితే మాత్రం అమ్మాయికి మంచి కెరియర్ ఉంది, చాలా బాగుంది. బేబీ సినిమాలా ఉంది అనిపిస్తుంది. మరి అన్ని మాక్సిమం లవ్ ఫెయిల్యూర్లన్నీ బేబీలే, బేబీలు లేకుండా ఏమి ఉండవు. లవ్ ఫెయిల్యూర్ 90% బేబీ స్టోరీలు ఉంటాయి, 10% వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోరు, అంతే తప్ప మిగతా 90% బేబీ స్టోరీలో ఉంటాయి. సో అదే ఇది కూడా. అలాగే బేబీలాగా ఒకటి దీంట్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే వల్గర్టీ ఎక్కడ చూపించలేదు. ఫ్యామిలీ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ కానీ అటు ఫాదర్ కానీ ఇలాంటివన్నీ చూపించడం అనేది జరిగింది. ఫ్రెండ్షిప్ మధ్యన కూడా ప్యూర్ ఉంది, ఏదో అట్టగా తీసే కాకుండా వల్గర్టీ అలాంటివి ఏమి లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్గా తీసిన మూవీ ఇది. మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే మనకు చాలా బాగానే వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే అరే బాగుంది కదా సినిమా, బాగా తీశారు కదా అని ఒక ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసి వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటే మాత్రం బాగా ఎక్కే సినిమా ఇది. సాంగ్స్ బాగున్నాయి, మేకింగ్, ఫోటోగ్రఫీ బాగుంది, నాకైతే నచ్చింది. ఓవరాల్గా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. అంటే ఎప్పుడుకున్న ఎప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఈ కాలేజీకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. బేబీ ఎలాగైతే అందరికీ కనెక్ట్ అవుతుందో ముసలోళ్ళ వరకు, చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే ఐ మీన్ టీనేజర్స్ నుంచి ముసలోళ్ళ వరకు ఎలాగైతే కనెక్ట్ అయ్యిందో అదే విధంగా కాలేజీకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా